Chirumarthi Lingaiah Congress Party Nakrekal ticket ivvalani demand chesaru Congress netha Komatireddy Venkata Reddy. Nakrekal lo Chirumarthi ki ticket ivvakunte Nalgonda nunchi taanu kuda tappukuntanannaru. Ika Nalgonda jilla Narkirpalli mandala kendramlo karyakartalato Komatireddy samavesamayyaru. Chirumarthi ki ticket raakunte jillaku chendina Congress mukhya netalaku ibbandulu tappavannaru. Rendu list lo Chirumarthi ki ticket vastundani abhimanulu evaru aandolana chendavaddannaru Komatireddy. ఇక అధిష్టానం తనను గుర్తించి టికెట్ ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు చిరుమర్తి. ఆయన ఇంటి పార్టీకి అన్నారు తప్ప నకరకల్ అని చెప్పలేదు. దాని మీద నేను వారి క్లారిఫికేషన్ వారిని అడగడం జరిగింది. దాని కుంతియా గారు మాట్లాడుతూ నాతో రాజగోపాల్తో మాట్లాడి ఎట్టి పరిస్థితి నకరకల్ కాన్సెన్సి వదిలిపెట్టము, గత ఎన్నికల్లో ఒక 2000 ఓట్లతో ఓడిపోయిన సీటును వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఇంటి పార్టీ అనే వ్యక్తికి సంబంధించిన సంస్థ తప్ప అది పార్టీ కాదు. గతంలో ఇండిపెండెంట్ పోటీ చేసినా కొద్దిగా ఓట్లు వేసింది తప్ప ఆ పార్టీ ఇక్కడ గుర్తింపు లేదు. ఆయన ప్రజలలో లేని వ్యక్తి, మీకే ఇస్తాను చెప్పారు. అందుకనే మా నాయకులకు మా అభ్యర్థి చెప్తున్నాం, మీరు ప్రచారం 2 మాసాలుగా ప్రచారం చేస్తున్నాం, ఇంటింటిగా ప్రచారం కొనసాగించండి. మా కార్యకర్తల కింద ఇంకా 28 రోజులు కష్టపడి నగరకాలు కాల్చేసి ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నది. మా ఢిల్లీ హైకమాండ్ హామీ ఇచ్చింది కాబట్టి మీరు కష్టపడి ప్రచారం కొనసాగించండి, ఆందోళన చేయొద్దు. టికెట్ బాధ్యత నాది. ఒకవేళ పోరాటం చేసి మీరు గెలిపించుకునే ప్రయత్నం చేయండి. ఒకవైపు పొరపాటు జరిగితే మా రాష్ట్ర నాయకత్వంతో పాటు వాళ్ళు కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకంటే 2000తో ఓడిపోయిన నా సొంతం కాన్సెన్స్లో కావాలనే సిఎల్పి నాయకుడు జానారెడ్డి, ఆ సిఎల్పి నాయకులు పీసీసీ ప్రెసిడెంట్ వదిలిపెట్టిన తప్పుడు పేరు వాళ్ళకు వస్తే వాళ్ళకు కూడా రాజకీయంగా ఇబ్బంది ఉంటుంది. అందుకని వారికి ఆ మాట చెప్పాను, ఈ సీటు పోతే అవసరం ఉంటే నేను కూడా పోటీకి దూరంగా ఉంటానని చెప్పాను. తప్పకుండా టికెట్ ఎక్కడ పోదు, టికెట్ కాంగ్రెస్ లింగయ్య అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద నమ్మకం విశ్వాసం ఉన్నది నాకు. ఎందుకంటే 2009లో మంచి మేయర్తో ప్రాంత ప్రజలు గెలిపించిన అధిష్టానం టికెట్ ఇస్తే కోమటిరెడ్డి సోదరుల సహకారంతో 2014లో స్వల్ప మేయర్ 2000తో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా ఆనాడు నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి వాళ్ళకు అండగా ఉంటూ వాళ్ళతో మమేకమవుతూ ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా వాళ్ళతో కలిసిమెలిసి ప్రభుత్వం అవలంబించే ప్రతి వ్యతిరేక కార్యక్రమం మీద పోరాటం చేస్తున్నాను అనిపించుకుంటూ వస్తున్నాం. మధ్యంతర ఎన్నికల వస్తే కూడా నగరకల్లో మేజర్ గ్రామ పంచాయతీతో పాటు సర్పంచ్ ఎలక్షన్ గెలిపించుకున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కార్యకర్తల మీద అనేక రకాల హరాస్మెంట్ చేసి ఇబ్బందులు పెట్టినా కూడా నా వెంట ఉన్న కార్యకర్తలు సర్పంచులు ఎంపీడీసులు ఎంతో ధైర్యంగా నాకు అండగా ఉండి వాళ్ళకు ఒకరికొకరు తోడుండి ఒక స్నేహభావంతో కలిసిమెలిసి ఈరోజు దాకా పనిచేస్తున్నాం.